రాత్రి పగలు మీరు ఏదెంజాయ్ చేస్తారు? ఐ లైక్ నైట్ లైఫ్. నైట్ లైఫ్ అంటే వన్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు పొద్దున అయిపోతే వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ తెల్లారిపోతే బాగుండు అనిపించేది. బట్ అగైన్ సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి కొన్ని కొన్ని సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఆ టైంలో ఐ వాజ్ అఫ్రైడ్ అనమాట నైట్ అంటే. అప్పటి వరకు నాకు నైట్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు రాత్రులు అంటే పదే భయంగా ఉండేదండి. అంటే చీకటి అమ్మో కనపడదు అని. పెద్ద అయ్యే కొద్దీ దట్ ఈస్ ద స్పేస్ అనమాట పీస్ఫుల్. అలా సో యాంకర్ రైటర్ 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 అమ్మ నాన్న నాన్న అమ్మగారు విన్నారా అండి? విన్నారట వచ్చి చెప్పాడు. మనీ రిలేషన్షిప్స్ 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 సూపర్ అండి. మ్యారేజ్ లివింగ్ టుగెదర్ లివింగ్ లివింగ్ సూపర్ అలా చెప్పేశారు. అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, మ్యారేజ్ కన్నా లివింగ్ టుగెదర్కే పెద్దపీట వేస్తున్నారు కదా. స్టే ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ అబౌట్ అవర్ కంఫర్ట్ అంతే. ఏదైనా ఎనీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ అవర్ కంఫర్ట్ జోన్ అవతల మనిషిని బట్టి. అంటే తాళి కట్టారు లేకపోతే ఇంకేదో రిచువల్స్ జరిగినాయి కాబట్టి చచ్చినట్టు కలిసి ఉండాలి అనేది పోయింది కదా. సో ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ కంఫర్ట్ ఉండి, మనిషి ఉండి, లాయల్టీ ఉండి, ఒకరి మీద ఒకరికి వాల్యూ ఉన్నంతసేపు అది ఏదైనా ఒకటే. ఇట్స్ నథింగ్ బట్ మ్యారేజ్ లివింగ్ ఆల్సో. అంతే సూపర్. మీ ధైర్యానికి టేకే బౌ. చాలామంది ఏంటంటే మనసులో ఒకటి ఉంటుంది బట్ పైకి అమ్మో ఇది చెప్తే నేను ఎక్కడ వెళ్ళను అవుతాను అనేది ఉంటుంది. బట్ యువర్ ఓపెన్ హార్టెడ్, ఏ చెప్పినా ఓపెన్గా. ఎవరికి ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైఫ్లో దేనికి భయపడకూడదండి. లైక్ మనకి నచ్చింది మనం చేయాలి, తప్పో ఒప్పో వాట్ ఎవర్ ఇట్ మే బి, స్ట్రాంగ్గా మనకి నచ్చింది మనం చేయాలంతే. సో మన స్పేస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన లైఫ్ మనం ఎంజాయ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అది కూడా అది నా ఫీలింగ్. అంటే మీద మాట్లాడితే చాలా వరకు నా భావాలు అక్కడ కనిపిస్తాయి, బట్ నేను చెప్పకూడదు కాబట్టి అన్నాను.